ఐ కాఫీ ఇది ఖచ్చితంగా మీ డయాబెటీస్ కంట్రోల్లోకి తీసుకొస్తుంది వితౌట్ కాంప్రమైజింగ్ ద ఆథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. అది ఎలా అనేది మనం చూద్దాం. ఈరోజు మీకు కంప్లీట్గా ఈ ప్రోడక్ట్లో ఉన్న టూ వేరియంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయినంతవరకు మీరు చూడండి. ఈ ఐ కాఫీలో టూ వేరియంట్స్ ఉంటాయి, దట్ ఈజ్ ఐ కాఫీ క్రీమర్ అండ్ ఐ కాఫీ బ్లాక్. ఈ ఐ కాఫీ క్రీమర్ దేనికంటే నాన్ డయాబెటిక్ పీపుల్ వాడుకోవచ్చు, దాంతోపాటు డయాబెటీస్లో ఇన్సులిన్ వాడని పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడుకోవచ్చు. ఐ కాఫీ బ్లాక్ అయితే ఇక్కడ కంప్లీట్గా ఇన్సులిన్ యూజ్ చేసే పేషెంట్సే వాడాలి. టైప్ 1 ప్లస్ టైప్ 2లో ఉండే ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ వాడాల్సి వస్తుంది. ఈ ఐ కాఫీ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ ఐ కాఫీలో మేజర్గా ఏముంది దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వేరుని సెల్స్టాల్ అంటారు, దీన్ని ఏకనాయకం అంటారు సంస్క్రిట్లో. ప్రపంచానికి వైద్యం తెలియక ముందే 3000 సంవత్సరాలకు ముందుగానే చరక మహర్షి ద్వారా ఆయుర్వేదాన్ని రాయడం జరిగింది. అతను అప్పట్లోనే మధుమేహం వ్యాధిని గుర్తించి దానికి రెమెడీగా ఏకనాయకం, ఈ రూట్నే ఏకనాయకం అంటారు. ఈ రూట్ వాడుకోవడం వలన డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, బట్ మనం కషాయం రూపంలో తాగాలి అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత USFDA వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా మెనీ ఆఫ్ వరల్డ్ రినౌండ్ ఆర్గనైజేషన్స్ క్లినికల్ ట్రయల్స్ చేశాయి. అందులో మన ఇండియాలో ఉన్న క్లినికల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా క్లినికల్ ట్రయల్స్ చేశారు. దే గాట్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ విత్ ద సాల్సిటాల్. ఈ సాల్సిటాల్తో మంచి రిజల్ట్ వచ్చింది. ఈ సాల్సిటాల్ మన ఇండియాలో ఇప్పుడు కల్టివేషన్ జరగడం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో సౌత్ ఆఫ్రికాలో అండ్ శ్రీలంకలో ఈ సాల్సిటాల్ వేరనేది దొరుకుతుంది. దాన్ని మనం పేటెంట్గా తీసుకొని మనం కల్టివేట్ చేసి మన ఓన్ ల్యాండ్స్ ద్వారా కల్టివేట్ చేసి ఇందులో ఐ కాఫీ అని చెప్పి ఒక ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. దానిలో కూర్గ్ రీజియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న హై క్వాలిటీ కాఫీ బీన్స్ అనేది ఉంటుంది. ఇందులో కెఫెన్ లేకుండా ఓన్లీ అరోమాని పిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ని పిక్ చేసుకొని కెఫెన్ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫెనుగ్రిక్ సీడ్స్, ఇండియన్ కినో, మెనీ ఆఫ్ మెడిసినల్ వాల్యూ ఉన్న కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ని పిక్ చేసుకొని ఐ కాఫీ అనేది తయారు చేయడం జరిగింది. ఈ ఐ కాఫీ వాడటం వల్ల డయాబెటీస్ లేని వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. దాంతోపాటుగా ఆల్రెడీ డయాబెటీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు నార్మల్ లెవెల్కి తీసుకురావడానికి, ఫ్యూచర్లో మెడికేషన్ యూజ్ చేయకుండా ఉండడానికి ఇది రెమెడీగా వాడుకోవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్లో వాడుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ ఐ కాఫీ బ్లాక్ అని చెప్పి ఒక వేరియంట్ చెప్పాను. ఈ వేరియంట్ని మీరు ఇన్సులిన్ యూజ్ చేసే పేషెంట్స్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యి ఒక 300 లెవెల్లో కానీ 400 లెవెల్లో కానీ ఉన్న ఒక డయాబెటిక్ పేషెంట్ ఈ ఐ కాఫీ క్రీమర్ వాడుతున్నాడు అనుకుందాం. డయాబెటిక్ లెవెల్ ఇక్కడ కంపెనీ ఏం చెబుతుందంటే ప్రోడక్ట్ వాడే ముందు ఒకసారి డయాబెటిక్ రిపోర్ట్, మీ డయాబెటిక్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది రిపోర్ట్ తీసుకోమని చెప్పి చెబుతుంది. ఆఫ్టర్ దట్ ఈ ఐ కాఫీ వాడమని చెబుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మీ డయాబెటీస్ లెవెల్స్ అనేది చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు టాబ్లెట్ అనేది స్టెప్ డౌన్ చేసుకుంటూ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత కంప్లీట్గా నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. అప్పుడు టాబ్లెట్స్ కూడా స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐ కాఫీ. ఇక్కడ ఐ కాఫీ పొటెన్షియల్ కంటే డయాబెటిక్ మార్కెట్ ఎలా ఉందనేది ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు డయాబెటీస్ అనేది ఎలా గ్రో అవుతుందంటే ఒక కంట్రీ సోషల్ అండ్ ఎకనామికల్ థింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంటైర్ గ్లోబ్లో ఉన్న డయాబెటిక్ కండిషన్ ఇది, దట్ ఈస్ ద సివియారిటీ. ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఒక రకంగా ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే మన ఇండియాలో డయాబెటిక్ మార్కెట్ ఎంత ఉందంటే మోర్ దెన్ 4 to 5 lakh కరోర్ బిజినెస్ అనేది జరుగుతుంది డయాబెటీస్ ద్వారా. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 2000 ఇయర్కి 31 మిలియన్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ ఎఫెక్టెడ్ బై డయాబెటీస్. బై ద ఎండ్ ఆఫ్ 2030 79.4 బిలియన్ పీపుల్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన మనకి డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు అబ్నార్మల్గా మన లివర్లో గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా మనకి డయాబెటీస్ వస్తుంది. దాంతోపాటు జెనెటికల్ ససెప్టబిలిటీ అంటారు, ససెప్టబిలిటీ ఉండడం వల్ల, అంటే
మన తాతలకు కానీ తండ్రులకు కానీ ఎవరికైనా కానీ, మన తాతకు కానీ తండ్రికి కానీ ఎవరికైనా డయాబెటీస్ అనేది ఉంటే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది, ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొని ఉంటారు అలాంటి పీపుల్కి డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మోర్ దెన్ ఒక 30 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కరెంట్ కండిషన్ ఎలా ఉందండి, అంత సివియర్గా ఉంది. బ్యాడ్ డైట్ ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరూ బ్యాడ్ డైటే తీసుకుంటున్నారు. ఒక ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ పిరమిడ్ అనేది వీఆర్ నాట్ ఫాలోయింగ్, మనం ఫాలో అవ్వడం లేదు. ఈ డైట్ పిరమిడ్ మనం ఫాలో అవ్వకపోవడం వల్ల మన జీవనక్రియ అనేది మొత్తం మారిపోతుంది. దానివల్ల మనకి ఈ మెటబాలిక్ డిజార్డర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఓవరాల్గా, ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ అనేది ఒకటి ఉందండి. ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే పుట్టుకతో వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది మోర్ దెన్ ఒక 10% పీపుల్కి ఈరోజు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పీపుల్ ఒక 100 పీపుల్ ఉంటే వాళ్ళల్లో టైప్ 1 డయాబెటీస్ 10% పీపుల్ ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి ఒక కండిషన్ ఉంది, అదేంటంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత టైప్ 2 డయాబెటీస్ అనేది ఎంటర్ అవుతుంది మన బాడీలోకి. ఈ డిజార్డర్ ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళు మోర్ దెన్ ఒక 90% పాపులేషన్ ఉంటారు. ఇంకొక కండిషన్ ఉంది, దట్ ఈస్ ప్రీ డయాబెటిక్ కండిషన్. అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది, మనలోనే దాగి ఉంటుంది డయాబెటీస్, దాన్ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. అదొక కండిషన్ ఉంది. ఇంకొక కండిషన్ ఉందండి, జెస్టేషనల్ డయాబెటీస్, దీన్నే జువైనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అనేది పోవచ్చు పోకపోవచ్చు, దట్ ఈస్ ద కండిషన్. ఇక్కడ డయాబెటీస్లో చాలా సింప్టమ్స్ ఉన్నాయి, దాంతోపాటు కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ స్లైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతుంది డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి, ఎప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది. దాంతోపాటు వజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇది మేజర్గా ఫీమేల్స్లో మనం చూస్తాం వజైనల్ ఇన్ఫెక్షన్ అనేది. దాంతోపాటు సడన్గా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవడం జరుగుతుంది. దాంతోపాటు సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు నంబర్ టింగ్లింగ్, అరికాళ్ళు అరిచేతులు మంటలు పడుతూ ఉంటాయి, అది కూడా డయాబెటీస్లో ఉండే ఒక సిమ్టమ్ అన్నమాట. ఎప్పుడు నీరసంగా ఉండటం, అది కూడా డయాబెటీస్లో ఒక సిమ్టమ్. తొందరగా ఏదైనా దెబ్బ తగిలితే మానకపోవడం, అది కూడా ఒక సిమ్టమ్ అండి. దాంతోపాటు మన కంటి చూపు పూర్తిగా కోల్పోవడం కానీ లేకపోతే బ్లర్రీ విజన్ కానీ ఏర్పడుతుంది. ఆల్వేస్ థ్రస్టీ, ఎప్పుడూ దాహం వేస్తూ ఉంటుంది, ఇవన్నీ డయాబెటీస్లో ఉండే సిమ్టమ్స్. తర్వాత డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే సెరిబ్రో వెస్కులర్ డిసీజ్ అంటారు. అంటే మన బాడీలో ఉండే మైక్రో అండ్ మ్యాక్రో బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మేజర్గా బ్రెయిన్ అండ్ సెరిబ్రో వెస్కులర్ సిస్టమ్ మీద డ్యామేజ్ అనేది జరుగుతుంది, దీన్ని సెరిబ్రో వెస్కులర్ డిసీజ్ అంటారు. దాంతోపాటు ఇక్కడ ఇక కంటి చూపు అనేది పూర్తిగా కోల్పోవడం కానీ లేకపోతే కంటి చూపు మసకబారిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంది, దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. దాంతోపాటు ఓరల్ హెల్త్, ఓరల్ పరంగా దంతాలు దృఢత్వాన్ని కోల్పోతాయి, దాంతోపాటు బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది, దీన్నే పెరియోడోంటల్ డిసీజ్ అంటారు. దాంతోపాటు మన హార్ట్ అండ్ కరోనరీ సర్క్యులేషన్ దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, దీనివల్ల సివిడి ఈవెంట్స్ జరుగుతాయి, దాన్నే కార్డియోవెస్కులర్ డిసీజెస్ అంటారు. దాంతోపాటు స్ట్రోక్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అండ్ బర్త్లో కాంప్లికేషన్స్ ఉంటాయి, బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, ఇది జువైనల్ డయాబెటీస్లో మనం చూడవచ్చు. దాంతోపాటు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ న్యూరోపతి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఇక్కడ హైపర్ టెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ మనం చెప్పుకోవాలంటే. దాంతోపాటు లాస్ ఆఫ్ సెన్సిటివిటీ, అంటే కాళ్ళ దగ్గర మన సెన్సిటివిటీ అనేది మనం లాస్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని కేసెస్లో జీబీ సిండ్రోమ్ అని చెప్పి రావడం జరుగుతుంది, గులేన్ బ్యారీ సిండ్రోమ్, దాంతోపాటుగా వెరికోజ్ వెయిన్స్ రావడం జరుగుతుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ అనేది లోయర్ లిమ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు ఫుట్ అల్సర్స్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని. ఫుట్ అల్సర్స్ అంటే ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు కంప్లీట్గా కాలు మొత్తం డ్యామేజ్ అవుతుంది, అల్సర్స్ ఫామ్ అయ్యి. ఇక్కడ మేజర్గా ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు ఇక్కడ ఐ కాఫీ వాడడం వల్ల స్పాన్ ఆఫ్ 45 డేస్లో
మీకు జరిగే డ్యామేజ్ని జరగకుండా ఆపుతుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో వెనక్కి కూడా తీసుకొస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐ కాఫీ ప్రోడక్ట్. ఈ ఐ కాఫీ ప్రోడక్ట్ వాడడం వల్ల 45 డేస్లో మీరు ఈ సింప్టమాటిక్ అండ్ కాంప్లికేషన్స్ ద్వారా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఫస్ట్ అక్కడ నుంచి వెనక్కి వస్తారు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఇక్కడ ప్రీ డయాబెటీస్ అంటే మనలోనే డయాబెటీస్ అనేది దాగి ఉంటుంది, దాన్నే ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. అది ఇక్కడ మనం బ్లడ్ షుగర్ రీడింగ్స్ అనేది ఒక 2 టైప్స్లో మనం తీసుకోవచ్చు. ఇంకా మెనీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మేజర్గా ఇవి క్లినికల్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తుంటారు. అవేంటనేది మనం చూద్దాం. ఫాస్టింగ్ గ్లూకోజ్ ప్లాస్మా టెస్ట్ అనమాట దీన్ని అంటారు. ఇది 110 కంటే తక్కువ ఉంటే నార్మల్ కండిషన్లో ఉన్నట్లు, 110 to 125 మధ్యలో ఉంటే దీన్ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు, 126 అండ్ అబోవ్ ఉంటే దాన్ని డయాబెటిక్ కండిషన్స్ అంటారు. ఇది మనం తినకముందు ఈ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓజీటీటీ టెస్ట్ అంటారు, ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని. ఇది 140 కంటే తక్కువ ఉంటే నార్మల్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తారు, 140 to 199 మధ్యలో ఉంటే దీన్ని ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తారు, 200 అండ్ అబోవ్ ఉంటే దీన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఖచ్చితంగా మన ప్రోడక్ట్కు ఆల్రెడీ మీకు చెప్పాను, కెఫెన్ ఫ్రీ. ఇందులో కెఫెన్ అనేది ఉండదు, ఓన్లీ అరోమాని పిక్ చేసుకోవడం కోసమే కాఫీ బిన్స్ని పిక్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు షుగర్ ఫ్రీ, ఇందులో ఎలాంటి షుగర్ అనేది ఉండదు. మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న ఫ్రక్టోజ్ మాత్రమే ఇందులో ఉంటుంది. 100% షుగర్ ఫ్రీ అండ్ మోర్ ఓవర్ క్లినికల్గా ప్రూవ్ అయిన ప్రోడక్ట్. ఎంటైర్ వరల్డ్లో క్లినికల్గా ప్రూవ్ అయ్యి వచ్చిన ప్రోడక్ట్. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ అనేది మన ప్రోడక్ట్కి ఉన్నది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఐ కాఫీ. ఖచ్చితంగా ఇప్పుడు మీరు డైలీ తీసుకునే మీ కాఫీతో రీప్లేస్ చేయండి విత్ ఐ కాఫీ తోటి. యూ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్. నాన్ డయాబెటిక్ పీపుల్ అయినా కానీ, డయాబెటీస్ అయినా కానీ, ప్రీ డయాబెటిక్ కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ కానీ, ఇవన్నిటికీ మీరు ఐ కాఫీ అనేది ఒక సింగిల్ సొల్యూషన్. మీ దగ్గర ప్రాబ్లం ఉంది, మా దగ్గర సొల్యూషన్ ఉంది, కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఖచ్చితంగా మీకు మంచి బెటర్ రిజల్ట్ అనేది ఈ ఐ కాఫీ ద్వారా మీకు వస్తుంది, 100% గ్యారంటీ. నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. పీపుల్ ఆర్ ఆస్కింగ్ సమ్టైమ్స్ ఇది డయాబెటీస్లో ఉండే అందరికీ సూటబుల్ అవుతుందా అంటే, ఖచ్చితంగా అందరూ వాడుకోవచ్చు, ఇంక్లూడింగ్ నాన్ డయాబెటిక్ పీపుల్ కూడా వాడుకోవచ్చు. దాంతోపాటు ఇందులో షుగర్ ఉందా, ఆల్రెడీ మీకు చెప్పాను ఇందులో ఓన్లీ ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది, అది మన హ్యూమన్ బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న షుగర్ అన్నమాట. సో ఇక్కడ ఎంతకాలం మనం ఈ ప్రోడక్ట్ వాడాలి, యాజ్ డిజైర్డ్ మనకి అవసరం ఉన్నంతకాలం మనం వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, బికాజ్ ఇట్ ఈజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్. ఇది వేరే మెడిసిన్స్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. నేను ఫస్ట్లో మీకు చెప్పాను ఇది ఎలాంగ్ విత్ మెడిసిన్తోనే తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ డయాబెటీస్ అనేది లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వచ్చే కొద్దీ స్టెప్ డౌన్ చేసుకుంటూ, మెడికేషన్ని స్టెప్ డౌన్ చేసుకుంటూ వస్తారు. ఇది ఇన్సులిన్ పేషెంట్స్ తీసుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు డయాబెటీస్లో ఇన్సులిన్ వాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఐ కాఫీ బ్లాక్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ప్రైమర్లీ. తర్వాత మీరు ఐ కాఫీ క్రీమర్కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఈ ఐ కాఫీ వాడటం వల్ల మేజర్గా నన్ను పీపుల్ చాలామంది అడుగుతుంటారు, మేము మెడికేషన్ యూజ్ చేస్తున్నాం, దాంతోపాటు ఐ కాఫీ వాడడం వల్ల డయాబెటీస్ అనేది కంప్లీట్గా లోయర్ తగ్గిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇది షుగర్ లెవెల్స్ని నార్మలైజ్ చేస్తుందా? అవునండి, ఖచ్చితంగా ఇక్కడ షుగర్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా నార్మలైజ్ చేస్తుంది. వన్స్ నార్మల్ అయిన తర్వాత అక్కడ నుంచి తగ్గించకుండా మనకి రిక్వైర్మెంట్ ఉన్న షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇది నార్మల్ పర్సన్ తీసుకోవచ్చా? ఐ కాఫీ అనేది నార్మల్ పర్సన్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. డయాబెటీస్ రాకుండా ప్రివెంటివ్ థెరపీగా మనం వాడుకోవచ్చు.